हेलो बडीज वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज ई रोज मन वीडियो लो आलू पकोड़ानी चला क्रिस्पी गा इंट्लोने चला टेस्टी गा एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। ई आलू पकोड़ानी प्रिपेर चेसुकोवडम चाला सिंपल अंडी। अप्पटिकप्पुडु एदैना स्नाक्स नी प्रिपेर चेयालनुकुंटे इला चला ईजी गा चेसेयोच्चु। इला कोन्नी सिंपल टिप्स नी फॉलो अवुतू चेसारंटे चला क्रिस्पी गा वस्तुंदी अलागे चला टेस्टी गा कूडा उंटुंदी। इक लेट चेयकुंडा मन प्रिपरेशन प्रोसेस नी स्टार्ट चेसेद्दाम। दीनिकोसम मुंदुगा ओक नालुगु बंगाल दुंपल्नी तीसुकुनी पैन उन्न लेयर नी नीट गा पील आफ चेसेसी इला सन्नगा पोडुग्गा कट चेसुकोनी तीसुकोवाली। ओकलु मरी सन्नगा उंडकूडदु अलागने मरी लावुगा कूडा उंडकूडदंडी। ఇలా కొంచెం మీడియం సైజ్ లో ఉండేలాగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా salt, salt ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి। ఎక్కువైతే మళ్ళీ టేస్ట్ పాడవుతుంది కదా। అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా। ఈ గరం మసాలా ఆప్షనల్ అండి, మీకు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు। అలాగే రెండు రెబ్బల కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆలూ పీసెస్ కి మనం యాడ్ చేసిన మసాలాలు అలాగే పిండి అన్ని కూడా బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి। ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి। ఇందులో వాటర్ ని అస్సలు యాడ్ చేయకూడదండి। వాటర్ ని యాడ్ చేస్తే పకోడా క్రిస్పీగా రాదన్నమాట, మెత్తగా వచ్చేస్తుంది। ఒకవేళ మీకు మెత్తగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ మిక్చర్ ని ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి। ఇలా పాన్ లో సరిపడినన్ని వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్ గా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఏదైనా టిష్యూ ఉన్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇదే విధంగా రిమైనింగ్ ఆలూ మిక్చర్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆలూ మొత్తం ఫ్రై చేసిన తర్వాత గిన్నెకి కొంచెం మసాలా ఉంటుంది కదా, అందులో కొన్ని జీడిపప్పు పల్కులను వేసి కోట్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి। ఈ పకోడాతో తిన్నా బాగుంటాయి, లేదా స్టోర్ చేసుకుని తర్వాత తినడానికి కూడా బాగుంటాయి। అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన ఆలూ పకోడాని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా। ఈ టీ టైం స్నాక్స్ గా తినడానికి కాని లేదా రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి। ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దీని టేస్ట్ ని ఎంజాయ్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। Thanks for watching. Bye bye.